హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు హెడీ హంట్ ఆన్లైన్ టీచింగ్ ఫర్ రీజనింగ్. టుడే వీ ఆర్ గోయింగ్ టు టీచ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. దిస్ ఈజ్ అ కంటిన్యూ క్లాస్ ఇన్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ డైరెక్షన్ నెంబర్ 31 to 35. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. సో దిస్ ఈజ్ అ గివెన్ క్లూ. సో 8 ఫ్రెండ్స్ ప్రియా, సోనాక్షి, వినీత, రాధిక, మేధావి, శ్వేత, రుహిణ, రుహాని అండ్ కనిక ఆర్ సిటింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. 4 ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. రెస్ట్ నథింగ్ బట్ రిమైనింగ్ 4 పీపుల్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్. ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్ మీన్స్ అవుట్ సైడ్. ఓకే, ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్, ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్ నథింగ్ బట్ అవుట్ సైడ్. ఆల్ ఆఫ్ దెమ్ లైక్ ఏ డిఫరెంట్ మూవీ. సో బెఫేకర్, బాజీరో, దిల్వాలే, రాయిస్, కాబిల్, సివాయ్, దంగల్ అండ్ డియర్ జిందగీ, బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. So clearly we have to observe what I am given in that passage. So total 8 members given. 8 members, out of 8, 4 are facing inside, remaining 4 are facing outside. And also each one likes a different movie. So the 8 movies, 8 persons with facing. So all together in circular arrangement. So this is a clue, okay na? So Medhavi faces towards the center and likes Befaker. ఓకే నా, మేధావి ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్, ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్ మీన్స్ అవుట్ సైడ్. ఓకే, అండ్ లైక్స్ బెఫేకరే. సో నెక్స్ట్ వన్, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ మేధావి ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ లైక్ దిల్వాలే ఆర్ రైస్. నెక్స్ట్ వన్, రాధిక ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ రాధిక డు నాట్ అవే ఫ్రమ్ సెంటర్ మేధావి. నేను ఎందుకు అలా కంటిన్యూస్గా చదువుతున్నా అంటే క్లూ దొరకట్లేదు మనకి. అంటే ఈ ఎంటైర్ కాన్సెప్ట్లు ఈ పాసేజ్లో ఎక్కడైనా క్లూ ఇవ్వచ్చు, బట్ నాకు క్లూ దొరకట్లేదు. ఫస్ట్ చూడండి, మేధావి ఫేసెస్ టువర్డ్ ద సెంటర్ అన్నాడు. సో మేధావి ఒక్కదే ఇచ్చారు, అంటే ఈ పాసిబిలిటీస్లో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ కండిషన్, లిసన్ టు మీ, దిస్ ఈజ్ అ సర్క్యులర్, 2, 4, 6, 8, టోటల్ 8 పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ అండ్ 4 ఆర్ ఇన్సైడ్, 4 ఆర్ అవుట్ సైడ్. ఈ డోంట్ నో ఎగ్జాక్ట్ పొజిషన్స్. అండ్ నెక్స్ట్ అంటే మీరు ఈ క్వశ్చన్స్లో ఒక అట్ ఏ టైమ్ ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ ఉన్నా, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఉన్నా డైరెక్ట్గా మనం కన్సిడర్ చేస్తాం ఇన్సైడ్ అవుట్ సైడ్. బట్ వాట్ ఐమ్ గివెన్ ఇన్ ప్రీవియస్ ఇన్ దట్ ఫజిల్, వాట్ ఐమ్ గివెన్, 4 ఆర్ ఇన్సైడ్ అండ్ 4 ఆర్ అవుట్ సైడ్. సో వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఫేసింగ్ ఇన్సైడ్? సో ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్, ఫేసింగ్ ఇన్సైడ్, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఫేసింగ్ ఇన్సైడ్? క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫాలోస్ లెఫ్ట్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫాలోస్ రైట్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫాలోస్ రైట్. So this is a rule of inside. Again, facing outside. What is a facing outside? If it is facing outside, clockwise direction follows right and anti-clockwise follows left. Anti-clockwise direction follows left. Just opposite of inside. So just opposite of inside rule, nothing but facing outside. Okay. So this rule is very important. And before that, first one we have to find the free clue. So what is the main clue in the sitting arrangement? Two persons with link, but here only given one person. Medhavi faces towards the center and likes Befikre. So you don't know that Medhavi exact position out of 8. Meer ekkadaina teeskochu ante single person ni highlight chese raayalemandi. So Befikre. Next one, both the immediate neighbors of Medhavi, ante meeku Medhavi telustund anku, both the immediate neighbors of Medhavi faces away from center, nothing but outside, and likes Dilwale or Rais. ఓకేనా? సో నెక్స్ట్ వన్, రాధిక ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్, అది కూడా ఒకటే ఇచ్చారు. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ రాధిక డు నాట్ అవే ఫ్రమ్ సెంటర్ నథింగ్ బట్ ఇన్ సైడ్. సో మేధావి సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ శ్వేత. ఊ ఇండికేట్ సెకండ్ పర్సన్, శ్వేత, లైక్స్ కాబిల్ అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లూ. సో ఈ క్లూ మాత్రమే మీరు ముందు పుట్ చేయాలి వాటి మీద. మేధావి సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ శ్వేత. యూ నో దట్ శ్వేత పొజిషన్. ఊ ఇండికేట్ సెకండ్ పర్సన్, శ్వేత. శ్వేత లైక్స్ కాబిల్ అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్, ఆల్రెడీ గివెన్ శ్వేత ఫస్ట్. ఇఫ్ యూ రీడ్ ఎనీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఇన్ సిట్టింగ్ అరేంజ్మెంట్, సెకండ్ పర్సన్ ఆల్వేస్ టేకెన్ ఫస్ట్, బట్ యూ నో దట్ సెకండ్ పర్సన్. సో శ్వేత పొజిషన్, వాట్ ఈస్ శ్వేత? లెట్ అస్ కన్సిడర్ దిస్ పొజిషన్ ఇస్ శ్వేత. ఓకే, సో శ్వేత, ఓకే దిస్ ఈజ్ అ శ్వేత విత్ రెస్పెక్ట్ టు శ్వేత ఫేసింగ్ ఆల్రెడీ గివెన్. సో ఫేస్ అవే ఫ్రమ్ సెంటర్, అవే ఫ్రమ్ సెంటర్ మీన్స్ అవుట్ సైడ్, ఫేసింగ్ అవుట్ సైడ్ ఆల్రెడీ గివెన్. శ్వేత ఫేసింగ్ అవుట్ సైడ్, శ్వేత ఫేసింగ్ అవుట్ సైడ్. సో విత్ రెస్పెక్ట్ టు శ్వేత, బికాస్ ఊ ఇండికేట్ సెకండ్ పర్సన్, ఊ లైక్స్ కాబిల్, మూవీ నేమ్ ఆల్సో గివెన్ అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ దట్ మీన్స్ అవుట్ సైడ్.
సో విత్ రెస్పెక్ట్ టు శ్వేత, వాట్ ఈస్ ద మేధావి పొజిషన్ థర్డ్ టు ద రైట్? బట్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ రైట్, నథింగ్ బట్ యూ షుడ్ గో విత్ క్లాక్ వైజ్. ఓకే, క్లాక్ వైజ్ 1, 2, 3 విత్ రెస్పెక్ట్ టు శ్వేత. 1, 2, 3 దిస్ ఈజ్ అ మేధావి పొజిషన్. దిస్ ఈజ్ మేధావి పొజిషన్. ఓకే, క్లియర్? ఓకే, బట్ మేధావి ఇనీషియల్లీ ఆల్రెడీ యు నో దట్. సో మేధావి ఫేసింగ్ ఆల్రెడీ మెన్షన్. సో మేధావి ఫేసెస్ టువర్డ్స్ ద సెంటర్ అండ్ లైక్స్ బైఫికర్. సో మేధావి ఫేసింగ్ టువర్డ్స్, మేధావి ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ టువర్డ్స్ సెంటర్ అండ్ లైక్స్ విచ్ మూవీ? బైఫికరే మూవీ నేను. ఓకే, మేధావి లైక్స్ బైఫికరే. సో దిస్ ఈజ్ అ మూవీ నేమ్. ఓకేనా, ఇట్స్ ఓవర్. అండ్ శ్వేత మూవీ నేమ్ ఆల్సో మెన్షన్. హూ లైక్స్ కాబిల్? సో శ్వేత మూవీ కాబిల్. ఓకేనా, కాబిల్. సో మేధావి ఆల్రెడీ గివెన్, మేధావి ఫేసెస్ టువర్డ్ ద సెంటర్. అంటే ఫస్ట్ శ్వేత పొజిషన్ తీసుకుని మేధావిని నేను కన్సిడర్ చేశాను, దాని నుంచి మేధావి ఫేసింగ్ ఇనీషియల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది, ఏంటది? సో ఇక్కడ నేమ్తో పాటుగా మూవీ నేమ్ కూడా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా నేను అది పుట్ చేశాను. నెక్స్ట్ వన్, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ మేధావి ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ లైక్ ద దిల్వాలే ఆర్ రైజ్. సో క్లియర్లీ ఆల్రెడీ నో దట్. సో వాట్ ఈస్ ద మేధావి పొజిషన్? ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. సో బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ మేధావి ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్, నథింగ్ బట్ అవుట్ సైడ్. సో మేధావి ఇమీడియట్ నైబర్స్ ఫేసెస్ అవుట్ సైడ్. అండ్ వాట్ ఐమ్ గివెన్, ద మూవీ నేమ్స్ గివెన్. యూ డోంట్ నో ద పర్సన్స్, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ మేధావి. పర్సన్ నేమ్స్ డో నాట్ మెన్షన్, బట్ ద వన్ బూ సిట్స్ బోత్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ మేధావి లైక్ దేల్వాలే ఆర్ రైస్. మూవీ నేమ్స్ డైరెక్ట్ గివెన్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో నెక్స్ట్ వన్, ద వన్ బూ లైక్స్ దిల్వాలే సిట్స్ ఆపోజిట్ టు శ్వేత. ఆల్రెడీ గివెన్ దట్ క్లూ. ఓకే, ద వన్ బూ లైక్స్ దిల్వాలే సిట్స్ ఆపోజిట్ టు శ్వేత. బట్ యూ నో దట్ శ్వేత పొజిషన్ ఆపోజిట్ ద వన్ బూ సిట్స్. యూ డోంట్ నో దట్ పర్సన్ నేమ్, బట్ హూ లైక్స్ శ్వేత. ఆపోజిట్లో అంటే శ్వేతకి ఆపోజిట్లో ఉండే వ్యక్తి ఎవరో తెలియదు, బట్ వాడు ఏంటి లైక్ చేస్తున్నాడంటే మూవీ దిల్వాలే. దిల్వాలే మూవీ నేమ్ మనకు తెలుసు, క్లియరా? సో ఇక్కడ దిల్వాలే అయితే ఇక్కడ రైజ్ రాయొచ్చు మీరు, బికాస్ ఆల్రెడీ నో దట్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ మేధావి ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ లైక్స్ దిల్వాలే ఆ రైస్. బట్ ఇక్కడ దిల్వాలే రాయిస్తాం కాబట్టి ఇక్కడ రైజ్ రాయాలి. ఇది మూవీ నేమ్, క్లియర్? ఇట్ ఈస్ క్లియర్. సో పొజిషన్ కూడా 4 ఆర్ ఇన్సైడ్, 4 ఆర్ అవుట్ సైడ్. అవుట్ ఆఫ్ మనకి 4 అవుట్ సైడ్ ఆల్రెడీ వచ్చాయి, ఇంకొకటి తీసుకుంటే ఫజిల్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్లూ, వాట్ ఐమ్ గివెన్ నెక్స్ట్ క్లూ, క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. వినీత సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ శ్వేత. లింక్స్ వెరీ ఇంపార్టెంట్. శ్వేత యూ నో దట్ పొజిషన్ సెకండ్ పర్సన్. వాట్ ఈస్ ద వినీత పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు శ్వేత? థర్డ్ టు ద లెఫ్ట్. బట్ శ్వేత ఫేసింగ్ యూ నో దట్ అవుట్ సైడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ లెఫ్ట్ మీన్స్ యూ షుడ్ గో విత్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోస్ లెఫ్ట్ యూ షుడ్ గో విత్ యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్. సో థర్డ్ టు ద లెఫ్ట్. 1, 2, 3 ఇక్కడ మీకు ఎవరు ఉంటారంటే వినీత ఉంటుంది, రైట్? సో దిస్ పొజిషన్ ఈజ్ వినీత, బికాస్ వినీత సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ శ్వేత. శ్వేత ఫేసింగ్ అవుట్ సైడ్, యాంటీ క్లాక్ ఫాలోస్ లెఫ్ట్. 1, 2, 3 దిస్ ఈజ్ అ వినీత పొజిషన్, క్లియరా? దట్స్ గుడ్. నెక్స్ట్ వన్, యూ నో దట్, యూ నో ద ఇఫ్ యూ నో వినీత పొజిషన్ నో. సో వినీత సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ శ్వేత, దట్స్ ఆల్. బట్ యూ నో, యూ డోంట్ నో వినీత ఫేసింగ్ పొజిషన్, రైట్? నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్లూ? ద వన్ హూ లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్? సో ద వన్ హూ లైక్స్ బాజీరావు, ఎవరైతే బాజీరావు మూవీ లైక్ చేస్తున్నారో, నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత. శ్వేతకి నైబర్స్ కాదు, అంటే ఇక్కడ ఇక్కడ బాజీరావు రాదు, అందుకే నేను రెడ్ మార్క్తో చేస్తున్నాను. బాజీరావు అంటే షార్ట్ ఫామ్లో, ఇక్కడ బాజీరావు రాదు, ఇక్కడ కూడా బాజీరావు రాదు, ఎందుకంటే నాట్ ఏ నైబర్ ఆఫ్ శ్వేత. ద వన్ బు లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఏ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత. ఇమీడియట్ నైబర్స్ అండ్ ఫస్ట్ లెఫ్ట్ అండ్ ఫస్ట్ రైట్ ఆఫ్ శ్వేత. బట్ క్లియర్లీ ద వన్ బూ లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఏ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత. అండ్ అండ్ ఇండికేట్స్ అగైన్ టాక్ అబౌట్ ఫస్ట్ పర్సన్ ఇన్ ద స్టేట్మెంట్. ఇన్ ద స్టేట్మెంట్ వాట్ ఐమ్ గివెన్, ద వన్ బూ లైక్స్ బాజీరావు. సో ఎవరైతే బాజీరావు లైక్ చేస్తున్నాడో ఆ నేమ్ తెలీదు, అంటే ఆ వాడి గురించి మళ్ళీ చెప్తుంది. అండ్ అండ్ ఇండికేట్స్ ఫస్ట్ పర్సన్, ద వన్ బూ లైక్స్ బాజీరావు ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్, దట్ మీన్స్ అవుట్ సైడ్. బాజీరావు మూవీ లైక్ చేసిన వ్యక్తి అవుట్ సైడ్ ఫేసింగ్ అని చెప్తున్నాడు, అంటే అవుట్ సైడ్లో
ఎవరు వస్తారు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. అంటే ద వన్ బూ లైక్స్ బాజీరావు, ఇక్కడ మీరు ఆ రఫ్ రాసుకోవాలి, ద వన్ బూ లైక్స్ బాజీరావు మూవీ ఫేసింగ్ వాట్ ఐమ్ గివెన్, ఫేసింగ్ అవుట్ సైడ్, ఫేసింగ్ అవుట్ సైడ్ బికాస్ ఆల్రెడీ గివెన్ దట్ స్టేట్మెంట్ అండ్ ఇండికేట్స్ వన్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ దట్ ద వన్ బూ లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ నథింగ్ బట్ ద వన్ బూ లైక్స్ బాజీరావు ఇన్ దట్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రియా సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వినీత. బట్ వినీత ఆల్రెడీ రాసాం కదా, చూద్దాం. ప్రియా సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వినీత. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో యూ డోంట్ నో ప్రియా వినీత పొజిషన్ బికాస్ ఇన్ దట్ స్టేట్మెంట్ ప్రియా సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వినీత. వినీత పొజిషన్ ఇంపార్టెంట్, వినీత పొజిషన్ బట్ హియర్ మేబీ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. సో ఫేసింగ్ పొజిషన్ ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద వినీత ఫేసింగ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ వినీత ఫేసింగ్ అవుట్ సైడ్, లెఫ్ట్ నథింగ్ బట్ యాంటీ క్లాక్ 1-2. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ప్రియా? నో, బికాస్ యూ ఆర్ ఆల్రెడీ ఆక్యుపైడ్ మేధావి. ఓకే, దిస్ పొజిషన్. సో క్లియర్లీ వినీత ఫేసింగ్ ఇన్సైడ్ అవుతుంది, అప్పుడు సెకండ్ టు ద లెఫ్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ క్లాక్ వైజ్ ఫాలోస్ లెఫ్ట్. సో ఇక్కడ క్లాక్ వైజ్ కాబట్టి ఈ పొజిషన్ ప్రియా అవుతుంది. అంటే ఆటోమేటిక్గా వినీత ఫేసింగ్ ఇన్సైడ్ అయితేనే ప్రియా ఇక్కడ రాయగలం. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్లూ. అవుట్ సైడ్కి పాసిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ వినీత ఫేసింగ్ అవుట్ సైడ్, యాంటీ క్లాక్ ఫాలోస్ లెఫ్ట్, సెకండ్ టు ద లెఫ్ట్, ఇక్కడ ప్రియా రాయాలి. బట్ మేధావి ఉంది కాబట్టి ఇంపాసిబుల్. సో ఆటోమేటికల్ వాట్ ఐమ్ గెటింగ్, వినీత ఫేసింగ్ ఇన్సైడ్. ఇఫ్ ఇట్ ఈస్ వినీత ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ క్లాక్ వైజ్ ఫాలోస్ లెఫ్ట్, సో దిస్ ఈజ్ ప్రియా. ఇంకా ఏమిచ్చారు? అండ్ ఇండికేట్స్ నథింగ్ బట్ అగైన్ టాక్ అబౌట్ ప్రియా. ప్రియా సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వినీత. ప్రియా సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వినీత అండ్ నథింగ్ బట్ ప్రియా డస్ నాట్ లైక్ దంగల్ ఆర్ డియర్ జిందగీ. క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ప్రియా డస్ నాట్ లైక్స్ వాట్ ఐమ్ గివెన్ దంగల్ ఆల్ డియర్ జిందగీ, డియర్ జిందగీ. సో ఈ మూడు ఇక్కడ రావన్నమాట, అంటే ఈ రెండు ముందు బాజీరావు. సో అది కూడా ఫెయిల్ అవుతుంది. క్లియరా? సో ఈ 3 పాసిబుల్ అవ్వు, అందుకే దీని ఇంటూ రాసుకోవాలి. ప్రియా డస్ నాట్ లైక్స్ బాజీరావు బికాస్ ద వన్ హూ లైక్స్ బాజీరావు డు నాట్ ఎగ్జిస్టెంట్ ఆఫ్ శ్వేత అండ్ ఇండికేట్స్ టాక్ అబౌట్ ప్రియా ఇన్ దట్ డస్ నాట్ లైక్ దంగల డియర్ జిందకి. దంగలు డియర్ జిందకి బాజీరావు ప్రియా డస్ నాట్ లైక్. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ద వన్ హూ లైక్స్ దంగల్ సిట్స్ బిట్వీన్ కనిక అండ్ శ్వేత. ద వన్ హూ లైక్స్ దంగల్ సిట్స్ బిట్వీన్ కనిక అండ్ శ్వేత. సో ఎవరైతే దంగల్ మూవీ లైక్ చేస్తున్నాడో ఆడు కనికకి శ్వేతకి మధ్యలో ఉండాలి. ఓకే? సో శ్వేత ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, కనిక ఇక్కడ కానీ ఇక్కడ కానీ అవ్వచ్చు. క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ శ్వేత, యు నో దట్ శ్వేత పొజిషన్. బట్ వాట్ ఐమ్ గివెన్ ద వన్ బూ లైక్స్ దంగల్ సిట్స్ బిట్వీన్ కనిక అండ్ శ్వేత. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్వేత ఉన్నారు, కనిక ఇక్కడ తీసుకున్నారు అనుకున్నాం, మధ్యలో పర్సన్ కంపల్సరీ దంగల్ లైక్ చేయాలి. బట్ ప్రియా డస్ నాట్ లైక్ దంగల్. సో కాబట్టి శ్వేత ఇట్ సైడ్ రాసుకోవాలి. అంటే నార్మల్గా ఇక్కడ వస్తారు, శ్వేత ఉంది కదా. ఓకే, శ్వేత కాదు కనిక, శ్వేత ఆల్రెడీ దట్. సో కనిక, సో కనికకి రైజ్ వచ్చింది. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ అ కనిక పొజిషన్ బికాస్ నేను ఇట్ సైడ్ ఎందుకు అవ్వలేదంటే శ్వేత కనిక అనుకున్నారు అనుకో, బిట్వీన్ ద పర్సన్ మస్ట్ బి లైక్స్ దంగల్. ద వన్ హూ లైక్స్ దంగల్ సిట్స్ బిట్వీన్ కనిక అండ్ శ్వేత. సో ప్రియా డస్ నాట్ లైక్ దంగల్, దట్స్ వై ఐమ్ టేకెన్ టువర్డ్స్ క్లాక్ వైజ్. శ్వేత ఇట్ ఈస్ కనిక బిట్వీన్ వన్ పర్సన్, దట్ పర్సన్ మస్ట్ బి లైక్స్ వాట్ ఐమ్ గివెన్ దంగల్. సో ఆ పర్సన్ నేమ్ తెలియదు కానీ వాడు ఏం లైక్ చేస్తున్నాడంటే దంగల్, దంగల్. సో ఇక్కడ దంగల్ వస్తుంది, రైట్? సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ దంగల్. ఆ పర్సన్ ఎవరో తెలుస్తుంది మనకి. ఓకేనా? రైట్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, వాడింగ్ షోనాక్సీ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ డస్ నాట్ లైక్ బాజీరావు. సో క్లియర్లీ ఇక్కడ చూడండి, నార్మల్గా అయితే ముందు కొన్ని క్లూస్ ఉన్నాయి ఫస్ట్ పేరాలో, అవి కూడా చూద్దాం. సో మేధావి అవి అయిపోయాయి కదా, ఇక్కడ చూడండి, రాధిక ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్, బోత్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ రాధిక డు నాట్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్. సో అది ఒక క్లూ ఉంది. క్లియరా? సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి, మనకు ఫేసింగ్ అవుట్ సైడ్ పొజిషన్ 1, 2, 3 వచ్చాయి. సో ఇంకొక 2 ఉన్నాయి, ఇది కానీ ఇది కానీ అవుతాయి. బట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ, సో బాజీ ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ద వన్ బూ లైక్స్ బాజీరావు మూవీ ఫేసెస్ అవుట్ సైడ్ అని ఇందాక మనం క్లారిటీగా ఇక్కడ మనం రఫ్ వర్క్ చేసాం. ద వన్ బూ లైక్స్ బాజీరావు మూవీ అవుట్ సైడ్, ఫేసింగ్ అవుట్ సైడ్. సో నెక్స్ట్ వన్, వాట్ ఐమ్ గివెన్ సోనాక్సీ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్, సోనాక్సీ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ డస్ నాట్ లైక్ బాజీరావు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్లో. సోనాక్సీ ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్ మీన్స్ అవుట్ సైడ్ అండ్ డస్ నాట్ లైక్ బాజీరావు.
సో బాజీరావు లైక్ చేయట్లేదు అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ సోనాక్షి ఎక్కడ రాద్దాం అంటే సో ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తారు ఎందుకంటే రిమైనింగ్ ఆల్ ఆర్ మీకు సోనాక్షి నేమ్ అనేటప్పుడు సో ఇక్కడ నేమ్కి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఇక్కడ దంగల్ ఉంది సోనాక్షి ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ అన్నాడు ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ డస్ నాట్ లైక్ బాజీరావు అండ్ డస్ నాట్ లైక్ బాజీరావు బాజీరావు ఇక్కడ ఇక్కడ రాదంటే ఎక్కడ వస్తారు ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావచ్చు ఎందుకంటే రిమైనింగ్ ఆల్ ఆర్ ఫిల్డ్ విత్ మూవీ నేమ్స్ సో బాజీరావు ఎక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి సో నెక్స్ట్ వన్ వాట్ ఐమ్ గివెన్ ద వన్ హూ లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ ఎస్ ద వన్ హూ లైక్స్ బాజీరావు ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ ఆల్రెడీ గివెన్ ద వన్ హూ లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత ఆల్రెడీ మన పొజిషన్ బాజీరావు ఇక్కడ ఇక్కడ రాదు అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి సో క్లియరా సో ద వన్ హూ లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత బాజీరావు ఇక్కడ ఇక్కడ రాదు అంటే మేబీ ఇక్కడ ఇక్కడ రావచ్చు బట్ అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ సో ద వన్ హూ లైక్స్ బాజీరావు ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ మీన్స్ అవుట్ సైడ్ సో ఇక్కడ బాజీరావు రాశాను అనుకోండి వినీత ఆల్రెడీ ఇన్సైడ్ ఉంది అంటే ఇక్కడ రాదు అంటే ఇంకెక్కడ వస్తుంది ఇక్కడే వస్తుంది ద వన్ హూ లైక్స్ బాజీరావు సో ఒక్క పొజిషన్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ రాసివచ్చు ఇది అంటే అవుట్ సైడ్ ఇచ్చారు కాబట్టి ఫేసెస్ అవుట్ సైడ్ ఇది బాజీరావు సో ఇది బాజీరావు క్లియరా సో ఎందుకు అక్కడ రాశానంటే మూవీ నేమ్ దిస్ ఈజ్ అ మూవీ నేమ్ ఓకేనా దిస్ ఈజ్ అ మూవీ నేమ్ సో మూవీ నేమ్ కాబట్టి ఇక్కడ రాశాను సో నెక్స్ట్ అక్కడ పేసింగ్ అవుట్ సైడ్ ఎందుకు కూడా ఎందుకు రాశామంటే ఆల్రెడీ గివెన్ దట్ క్లూ ద వన్ హూ లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత అండ్ లైక్ అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ ఈ క్లూ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి ద వన్ హూ లైక్స్ బాజీరావు ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శ్వేత అండ్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ మీన్స్ అవుట్ సైడ్ సో ఆల్రెడీ గాట్ ఫేసింగ్ అవుట్ సైడ్ వన్ అంటే ఆల్రెడీ ఫోర్ ఇచ్చారు కాబట్టి ప్యాసేజ్లో కూడా ఫోరే ఉన్నాయి 1, 2, 3, 4 సో ఆల్రెడీ గాట్ ఫోర్ అవుట్ సైడ్ అంటే రిమైనింగ్ ఇన్సైడ్ రాసి వచ్చు అంటే ప్రియా ఇన్సైడ్ ద వన్ హూ లైక్స్ దంగల్ ఆల్సో ఇన్సైడ్ సో ఇక్కడ ఒక కొన్ని క్లూస్ ఇక్కడ మనం ఫస్ట్ ప్యారల్ ఉన్నాయి రాధిక ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ రాధిక డు నాట్ అవే ఫ్రమ్ సెంటర్ దట్ మీన్స్ రాధిక ఫేసింగ్ కంపల్సరీగా అవుట్ సైడే రావాలి ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఇంకేమిచ్చారు ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ రాధిక డు నాట్ అవే ఫ్రమ్ సెంటర్ అంటే ఇన్సైడ్ ఉండాలి సో రాధిక ఇక్కడ ఇక్కడ రాయించాం ఎందుకంటే అవే ఫ్రమ్ సెంటర్ అని ఇచ్చారు క్లియరా రాధిక ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ రాధిక డు నాట్ అవే ఫ్రమ్ సెంటర్ సో ఇక్కడ మీరు రాశారనుకో రాధిక ఇక్కడ రాయొచ్చు ఇక్కడ రాయొచ్చు టూ పాసిబిలిటీస్ క్లియరా బట్ లాస్ట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి సోనాక్షి ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ డస్ నాట్ లైక్ సోనాక్షి ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ డు నాట్ లైక్ బాజీరావు సో అవే ఫ్రమ్ సెంటర్ ఇంకా రెండే ఉన్నాయి నథింగ్ బట్ అవుట్ సైడ్ సో ఇక్కడ బాజీరావు శ్వేత సోనాక్షి డు నాట్ లైక్స్ బాజీరావు నథింగ్ బట్ డైరెక్ట్లీ కెన్ టేక్ సోనాక్షి దిల్వాలి రాసుకుంటే సరిపోతుంది సోనాక్షి సోనాక్షి ఇక్కడే ఇక్కడ ఎందుకు రావట్లేదంటే ఆల్రెడీ గివెన్ దట్ క్లూ సోనాక్షి ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ డస్ నాట్ లైక్ బాజీరావు అండ్ ఇండికేట్స్ అగైన్ టాక్ అబౌట్ సోనాక్షి సోనాక్షి డస్ నాట్ లైక్స్ బాజీరావు ఇది కదండి బాజీరావు పొజిషన్ అందుకనే సోనాక్షి ఇక్కడ రాధిక వస్తుంది ఎందుకంటే రాధిక ఆల్సో ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్ నథింగ్ బట్ అవుట్ సైడ్ ఇది రాధిక అవుతుంది రైట్ సో రాధిక ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ రాధిక ఫేసెస్ అవే ఫ్రమ్ సెంటర్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ రాధిక డు నాట్ అవే ఫ్రమ్ సెంటర్ నథింగ్ బట్ ఎవరైతే రాధిక పక్కన ఉంటారో వాళ్ళు డు నాట్ అవే ఫ్రమ్ సెంటర్ మీన్స్ ఇన్సైడ్ సో రాధిక రాసాం కంటే రాధిక ఇమీడియట్ నైబర్స్ ప్రియా అండ్ వినీత ఇన్సైడ్ వచ్చారు అది సో దిస్ ఈజ్ క్లియర్ సో ఇంకొక మూవీ నేమ్స్ మనం ఫిల్ చేస్తే సరిపోద్ది మూవీ నేమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం సో వాట్ ఐమ్ గివెన్ మూవీ నేమ్స్ సో ఇంకా మనకు ఫిల్ డియర్ జిందకి ఒకటి ఉంది ఓకే డియర్ జిందకి నెక్స్ట్ సో ఇక్కడ మూవీ నేమ్ రాసాం ఇక్కడ రాసాం ఇక్కడ రాసాం ఓన్లీ టూ మూవీ నేమ్సే ఉన్నాయి సో అవేంటో ఒకసారి ఫస్ట్ ప్యారల్ ఉన్నాయి చూద్దాం సో వాట్ ఈస్ ద మూవీ నేమ్స్ డియర్ మనం ఫిల్ చేయవలసింది డియర్ జిందగీ ఇంకొకటి ఏంటి సో శివాయ్ ఎస్ శివాయ్ డియర్ జిందగీ అండ్ శివాయ్ క్లియరా శివాయ్ కూడా ఉంది కదా ఒకసారి చూద్దాం సో క్లియర్గా ఇక్కడ డియర్ జిందగీ ఇక్కడ రాదు ఎందుకంటే ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ వాడు ఇచ్చాడు కదా ప్రియా గురించి ప్రియా డస్ నాట్ లైక్ బాజీరావు డియర్ జిందగీ అండ్ దంగల్ సో డియర్ జిందగీ ఎక్కడ వస్తుందంటే సో డైరెక్ట్లీ వినీత వస్తుంది క్లియరా సో వినీత దగ్గర మాత్రమే డియర్ జిందగీ రాయాలి సో డియర్ జిందగీ ఇది అవుతుంది అంతే వినీత లైక్స్ డియర్ జిందగీ సో ఇంకా ఇంకేం మూవీ ఉంది చూద్దాం ఒకసారి శివాయ్
సో శివ ఎక్కడ రాస్తారంటే మిగతాది ఎక్కడున్నారు శివ ఇక్కడే రాయ ఎక్కడున్నది ఇక్కడ రాయాలి పిఎస్ శివాయ వస్తుంది అంటే రిమైనింగ్ అన్ని మూవీ నేమ్స్ కూడా అయిపోయాయి క్లియరా 1 2 3 4 5 6 7 8 అన్ని మూవీ నేమ్స్ ఫిల్ అయిపోయాయి లాస్ట్లో మనకు రెండే ఉన్నాయి డియర్ జిందకి అండ్ శివాయ్ సో ప్రియా డస్ నాట్ లైక్ డియర్ జిందకి అని బ్రాగ్ ఉన్న రెడ్ మార్క్ ఆల్రెడీ రిప్రజెంట్ చేసాం అంటే సో రెస్ట్ ఆఫ్ ది మెంబర్ వినీత లైక్స్ డియర్ జిందకి రిమైనింగ్ మూవీ శివాయ్ లైక్స్ ప్రియా సో ఇంకొక నేమ్ కూడా ఉంది మనకి చూడండి సోనాక్షి వినీత రాధిక కనిక ప్రియా శ్వేత ఉన్నారు ఇంకొక నేమ్ ఏముంది చూద్దాం సో ఎవరున్నారు ప్రియా సోనాక్షి వినీత రాధిక మేధావి శ్వేత రూహాని సో రూహాని ఉన్నారు కదా చూసారా రూహాని మిగిలిపోయారు ఎక్కడ వస్తారంటే రూహాని ఇక్కడ వస్తారు రెస్ట్ ఆఫ్ ది నేమ్ ఇదే కదండి రూహాని సో ఈ టఫ్ ప్యాసేజ్కి ఇది సొల్యూషన్ బట్ క్లూస్ కూడా ఉన్నాయి కాబట్టి షుడ్ గో విత్ ద మీనింగ్స్ మీనింగ్స్ అండ్ కూడా ఒకసారి మీనింగ్ మారిపోద్ది సో అండ్ అంటే ఫస్ట్ పర్సన్ కింద తీసుకోవాలి సో విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గివెన్ బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 1 వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సోనాక్షి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సోనాక్షి విత్ రెస్పెక్ట్ టు ద వన్ హూ లైక్ శివాయ్ ఎవరైతే శివాయ్ మూవీ లైక్ చేస్తున్నాడో అక్కడి నుంచి సోనాక్షి పొజిషన్ అడుగుతున్నారు ఓకేనా సో ఫస్ట్ వన్ హూ లైక్ శివాయ్ ప్రియా సో ప్రియా ఫేసింగ్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ పర్సన్ సో క్వశ్చన్ సెకండ్ పర్సన్ ఎవరంటే ద వన్ హూ లైక్ శివాయ్ సో హూ లైక్ శివాయ్ హియర్ ప్రియా ప్రియా లైక్ శివాయ్ శివాయ్ నుంచి సోనాక్షి ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి హియర్ ప్రియా ఫేసింగ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియా ఫేసింగ్ ఇన్సైడ్ ప్రియా ఫేసింగ్ ఇన్సైడ్ ఆంటీ క్లాక్ ఫాలోస్ రైట్ 1 2 3 థాట్ టు ద రైట్ సోనాక్షి సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ప్రియా సో థాట్ టు ద రైట్ ఈజ్ రైట్ ఆన్సర్ థాట్ టు ద రైట్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్లియరా లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 32 విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మూవీ డస్ రాధిక లైక్స్ సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ రాధిక ఏ లైక్ చేస్తుందో అక్కడ మనకు తెలుసు ఒకసారి చూద్దాం సో రాధిక లైక్స్ విచ్ మూవీ రాధిక బాజీరావు ఓకేనా రాధిక లైక్స్ బాజీరావు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 33 హూ సిట్స్ ఆపోజిట్ టు ప్రియా హూ సిట్స్ ఆపోజిట్ టు ప్రియా సో డైరెక్ట్గా ఇవ్వలేదు చూద్దాం హూ సిట్స్ ఆపోజిట్ టు ప్రియా ప్రియాకి ఆపోజిట్లు ఉన్నది ఎవరంటే మేధావి సో మేధావి అని ఇవ్వలేదు ద వన్ హూ లైక్స్ బెఫెక్రే ద వన్ హూ లైక్స్ బెఫెక్రే ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మేధావి సో ఓకే బట్ వన్ హూ లైక్స్ బెఫెక్రే ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 34 హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రుహాని అంటే రుహాని ఫేసింగ్ వెరీ ఇంపార్టెంట్ సో వాట్ ఈస్ ద రుహాని థర్డ్ టు వాట్ ఐమ్ ఆస్కింగ్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రుహాని రుహాని సో రుహాని ఇక్కడ ఉన్నారు కదా రుహాని ఎస్ రుహాని ఫేసింగ్ ఇన్సైడ్ థర్డ్ లెఫ్ట్ మీన్స్ యూ షుడ్ గో విత్ క్లాక్ వైజ్ ఫేసింగ్ టువర్డ్స్ ఇన్సైడ్ క్లాక్ వైజ్ ఫాలోస్ లెఫ్ట్ 1 2 3 సో థర్డ్ టు ద లెఫ్ట్ సోనాక్షి ఓకేనా సోనాక్షి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 35 రుహాని లైక్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మూవీ దిస్ ఈజ్ అ డైరెక్ట్ క్వశ్చన్ సో రుహాని లైక్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మూవీ సో ఇన్ రుహాని లైక్స్ దంగల్ ఓకేనా దంగల్ డైరెక్ట్ క్వశ్చన్ ఓకే దంగల్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ క్లియరా సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐ విల్ డిస్కస్ యూ స్క్వేర్ అరేంజ్మెంట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే